తర్వాత షడ్డ కడప కాలేల కొందన ఆయననిది బాగుంటదిలే పాపం. యోబు 33:4 దేవుని ఆత్మ నన్ను సృజించెను నన్ను సృజించెను సృజించింది సర్వశక్తుని యొక్క శ్వాసము సర్వశక్తుని యొక్క శ్వాస ఊపిరి నాకు జీవమిచ్చెను నాకు జీవమిచ్చెను జీవమిచ్చెను కానీ అంటున్నాడు షడ్రకు కానీ యోహాన్ 1:1 ప్రకారము కలిగి ఉన్నది ఏది యేసు లేకుండా కలుగులేదని ఉంది తేడా వివరించగలరు కలిగి ఉన్నది ఏది నేను లేకుండా కలుగలేదు అని ఇల్లు కట్టుకుని యజమాని అనుకుంటాడు ఆ ఇంటికి స్ట్రక్చరల్ డిజైన్ ఇచ్చినటువంటి ఇంజనీర్ అనుకుంటాడు ఆ ఇంటి ప్లాన్ ఇచ్చిన సివిల్ ఇంజనీర్ అనుకుంటాడు ఆ ఇంటి కాంట్రాక్టర్ గా పనిచేసిన ఆయన అనుకుంటాడు ఆ ఇల్లు కట్టిన కార్పెంటర్లు అనుకుంటారు తాపి మేస్త్రులు అనుకుంటారు కూలీలు అనుకుంటారు ఎంతకా ఇల్లు ఎవరిది ఆ ఇల్లు ఎవరిది కలిగి ఉన్నది ఏదీ లేకుండా కలుగులేదు అని కార్పెంటర్ అనుకుంటాలగా కలిగి ఉన్నది ఏదీ లేకుండా కలుగులేదు అని తాపిపడ అనుకుంటాలగా కలిగి ఉన్నది ఏదీ లేకుండా కలుగులేదని సిమెంట్ లారీలు పంపిన సాగుకారు అనుకుంటాలగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగులేదు అంటే యేసు ప్రభు వారుతో తండ్రి మన పోలికి చెప్పిన నరులు చేయుదము అన్నప్పుడు అక్కడ యేసు ప్రభు ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కనుక కన్నదెవరు నిన్ను నిన్ను నన్ను కన్నదెవరు తండ్రి మనం యేసు ప్రభుకి తమ్ముళ్ళం గాని కొడుకులం కాదు యేసు ప్రభుకి మనం కొడుకులమే యేసు ప్రభుకి మన తమ్ముళ్ళమే పరిశుద్ధాత్మ దేవుడికి మనం తమ్ముళ్ళమే తండ్రికి మనం పిల్లలమే కనుక సర్వశక్తుని శ్వాస తండ్రి మనకు తన రూపాన్ని ఇచ్చాడు ఆత్మ అది తండ్రిలో నుంచి వచ్చింది ఇకపోతే మనం ధరించుకున్న శరీరం మనం ధరించుకున్న శరీరం వాక్యం ఏంటిది భూమి కలుగుగా ఆయన దేవుడు అనగానే ఆ వాక్యం బయలుదేరి భూమండలాన్ని సృష్టించింది కనుక దేహం ఏమది మట్టి సృష్టి పదార్థం ప్రకృతి ఇది ఎక్కడి నుంచి వచ్చింది నేను లేకుండా కలుగలేదు యేసుప్రభు అన్నమాట అది కలిగి ఉన్నది ఏదియు నా నేను లేకుండా కలుగలేదు అన్నాడు యేసుప్రభు వారు అంటే భూమి కలుగగాక అనే దేవుని మాట తండ్రి మాట ఆ మాటే యేసై పరిగేశాడు తండ్రి ఈ మాట పలక్క ముందు ఇంకా ముందు ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అంటే అనగా ఎలా సృజించుట్టాడు మీరు ఊహించండి ఒకసారి భూమి ఆకాశములు కలుగుగాక అని తండ్రి అన్నాడు అప్పుడేమయ్యాయి భూమి కలిగింది ఆకాశాలు కలిగాయి పదార్థం కలిగింది సమయం కలిగి మొత్తం అంతా కలిగింది వదిలేయండి పదార్థం కలిగింది మొత్తం నీరు నీరు పదార్థం కదండి మొత్తం కలిగింది అంతా ఎవరి నోట నుంచి వచ్చింది అది తండ్రి నోట నుండి వచ్చింది సృష్టికర్త ఆయన సృష్టికి కర్త ఎవరు చేశారు దాన్ని యేసుక్రీస్తు కలిగి ఉన్నది ఏది నేను లేకుండా కలుగుగాక అని ఆయన మాటే యేసు తండ్రి మాటే యేసు ఆ మాటలు కలిగించింది కలిగించిన తర్వాత ప్రకృతి మీద ఎవరొచ్చారు దాని బాగోగులు చూసి కాపాడడానికి దేవుని ఆత్మ అగాధ జలములపై అల్లాడు చెండండి ఇది పరిశుద్ధాత్మ కావలి ఈయన ఏమండి కలిగించిన వాడు క్రీస్తు కలిగించమన్నాడు తండ్రి ఇంత తెలిస్తే గాని బైబిల్ అర్థం కాదు షడ్రకు షడ్రకు లైవ్ లేదు కనుక మనం మాట్లాడుకోలేకపోతున్నాం కనుక ఆయన జాగ్రత్తగా ఆలోచించండి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అవగాహన నేను పుట్టినంత వరకు ప్రపంచంలో ఏ సోదిగాడికి లేదు నేనున్నానని మగాడు వస్తాడు అనుకున్నాడు కానీ ఎంత రఫ్గా మాట్లాడిన ఎవడు రాడు ఎక్కడికి రాడు భయం కదా అతను మాట్లాడాలంటే వేదవులకు భయం మరలా చెప్తున్నాను తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు లేడు వీళ్ళు ముగ్గురు ఒకటనే సోదిగాళ్ళు ఉన్నారు ఆ సోదిగాళ్ళ మాటలు పట్టుకుని వీడు ఈరోజు జకీర్ నాయక్ అనేవాడు అహ్మద్ ఆ దీత సచ్చారు వాడు అనుకోనివ్వండి చిన్న చిన్న బచ్చకాళ్ళు అందరూ కూడా క్రైస్తవుల్లో తండ్రి కుమారు పరిశుద్ధాత్ముడు ఒకటే అని అంటున్నారు మీరే కాదు కాదు ముగ్గురు అంటున్నారు ఒకటి మీలోనే డివిజన్స్ ఉన్నప్పుడు బైబిల్ వెళ్ళారంటే వాడు తెలివి తక్కువాడు ఏమండి కనుక నాయన ఇలాట మనవాళ్ళు సరిగా అర్థం కాక ఎవరికి మన వాళ్ళకి ఏంటి క్రైస్తవులకు బైబిల్ అర్థమైనట్టు చెప్పండి మీరు అదే నేను అది ఎంత కలుగుచుండగా దేవుని కుమారుడు అదంతా చూసి ఆనందించాడని అక్కడ ఉంటుంది ఇంకేం లేవు కదా నేను అన్న అయిపోయాను నేను